హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా 4336 ప్రొఫెషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీ సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ అనేది ఉమ్మడి భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఈ పోస్టులు అనేది పెరిగే అవకాశం ఉందా, దీనికి విద్యార్హత ఏంటి, ఏ వయసు వారు దీనికి అర్హులు, అలాగే ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించేటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ పరీక్ష విధానం అనేది ఎలా ఉంటుంది, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, మెయిన్స్ ఎప్పుడు జరగబోతుంది, అలాగే దీనికి సంబంధించినటువంటి వెబ్సైటు, అలాగే కొత్తగా ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసేవాళ్ళు ఎటువంటి సూత్రాలు అనేది పాటించవలసి ఉంటుంది, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో జాబ్ అలర్ట్స్ 24/7 మన ఛానల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అన్ని జాబ్ అలర్ట్స్, కరెంట్ అఫైర్స్, జీకే క్విజ్, అంటే ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఫేస్బుక్ పేజీ, టెలిగ్రామ్ లింక్, అదర్ లింక్స్ కూడా ఉంటాయి. సో మీరు దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని దాంట్లో జాయిన్ అవ్వడం ద్వారా కూడా ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తి ఉచితంగా అందిస్తూ ఉన్నాము. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనేది ఎంచుకున్నామో ఆ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. చూడండి, 4336 ప్రొబేషనరీ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనీలకు సంబంధించినటువంటి, రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ వరకు మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. సో మిగతా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆర్టికల్ని కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివే అవకాశం అనేది ఉంటుంది. సో ఏదైతే 4336 పోస్టులకు సంబంధించినటువంటి డిగ్రీ అర్హత అనేది ఉంది, 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మూడంచెల పద్ధతిలో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంటుంది. ప్రిలిమినరీ మెయిన్స్ రెండింటిలోనూ ఒకే విధమైనటువంటి సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి. సో ప్రిలిమ్స్కి సిద్ధమైతే మెయిన్స్కి కూడా సిద్ధమైనట్టే. సో ఏదైతే ఈ 4336 ఈ పోస్టులు అనేది జరిగే టయానికి ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించేటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా ఈ పరీక్షలు అనేది ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలో ప్రతి విభాగంలో కూడా కనీస మార్కులతో ఉత్తీర్ణం అవ్వాలి. దాంతోపాటు ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించేటువంటి మార్కుల్లో 4వ వంతు అనేది కోత అనేది విధిస్తారని చెప్తున్నారు. అలాగే ప్రిలిమినరీ మెయిన్స్లో ఉన్న మొత్తం 7 విభాగాలను పరిశీలిస్తే ప్రిలిమినరీలోని 3 విభాగాలు మెయిన్స్లో కూడా ఉంటాయి. ఏవైతే ప్రిలిమినరీలో ఉంటాయో మెయిన్స్లో కూడా ఉంటాయి. ప్రిలిమ్స్లోని కాంపిటేటివ్ ఆటిట్యూడ్, మెయిన్స్లోని డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకే విభాగానికి సంబంధించింది. అలాగే మెయిన్స్కు ప్రిపేర్ అయినట్లయితే దీనికి ప్రిలిమినరీకి కూడా కొంతమేరకు ప్రిపేర్ అయినట్టు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏ విభాగంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆర్టికల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, మెయిన్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తులు అనేది 7/8/2019 నుంచి 28/8/2019 వరకు కూడా వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తులు అనేది మీరు ఫిలప్ చేయొచ్చు. మెయిన్స్ ఈ ఏదైతే ఎగ్జామ్ అనేది ఉందో అది 30/11/2019 జరుగుతుంది. అలాగే ప్రిలిమ్స్ వచ్చేసరికి 12/12/13/19/20 తేదీల్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఏ సబ్జెక్టులో, అలాగే మెయిన్స్ ఎలా ఉంటుందనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చూడండి, ప్రిలిమ్స్ పరీక్షా విధానం 1. విభాగము, ప్రశ్నలు, మార్కులు, వ్యవధి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులు, 20 నిమిషాల వ్యవధి ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 మార్కులు, 35 ప్రశ్నలు, వ్యవధి వచ్చేసరికి 20 నిమిషాలు. అలాగే రీజనింగ్ ఎబిలిటీ 35 మార్క్స్ ఉంటాయి, అలాగే ప్రశ్నలు కూడా 35 ఉంటాయి, వ్యవధి వచ్చేసరికి 20 నిమిషాలు ఉంటుంది, మొత్తం వచ్చేసరికి 100 మార్కుల వరకు కూడా ఉంటుంది. మనం ఇప్పుడు మెయిన్స్ పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం. చూడండి, విభాగం, ప్రశ్నలు, మార్కులు, వ్యవధి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు వచ్చేసరికి 45 ఉంటాయి, మార్కులు 60 ఉంటాయి, వ్యవధి వచ్చేసరికి 60 నిమిషాలు. అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికి ప్రశ్నలు 35 ఉంటాయి, మార్కులు 60 ఉంటాయి, వ్యవధి వచ్చేసరికి 45 నిమిషాలు ఉంటాయి. సో బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసరికి ప్రశ్నలు 40 ఉంటాయి, అలాగే మార్కులు 40 ఉంటాయి, వ్యవధి వచ్చేసరికి 35 నిమిషాలు ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి
ప్రశ్నలు వచ్చేసరికి 35, మార్కులు 40, వ్యవధి వచ్చేసరికి 40 నిమిషాలు. ఇక్కడ మనం కీగా చెప్పుకోవాల్సిన ఇష్యూ ఏముందంటే, ఎక్కువగా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్లోనే ఎక్కువ మంది అటెంప్ట్ చేయకపోవటం వల్ల కూడా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా ఈ జాబ్స్ అనేది వచ్చే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాం. మొత్తం వచ్చేసరికి ప్రశ్నలు 155, మార్కులు 200, వ్యవధి వచ్చేసరికి 3 గంటల వరకు కూడా ఉండటం జరుగుతుంది. సో ఏదైతే సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్కి ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అనే దాని గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రిలిమినరీలోని ఈ విభాగంలో సాధారణంగా ప్రశ్నలు సింప్లిఫికేషన్, అప్రాక్సిమేట్ వాల్యూస్, నెంబర్ సిరీస్, క్వాడ్రిక్ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, పర్ముటేషన్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, వివిధ అర్థమెటిక్ అంశాల నుంచి కూడా ఈ టాపిక్స్ అనేది ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో మెయిన్స్లోని ఈ విభాగం సాధించడానికి అర్థమెటిక్ టాపిక్స్ అనేది బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పర్సంటేజెస్, యావరేజ్, రేషియో, ప్రపోర్షనల్ పై మంచి అవగాహన అనేది ఉండాలి. క్యాలిక్యులేషన్స్ వేగంగా చేయగలగాలి. ఈ విభాగానికి ప్రాక్టీస్ అనేది బాగా అవసరం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దాంతోపాటు రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ప్రిలిమినరీ మెయిన్స్ రెండిట్లోనూ రీజనింగ్ అనేది ఉంటుంది. పీఓ పరీక్షకు రీజనింగ్ ప్రశ్నలు హెచ్చు స్థాయిలో అనేది ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా స్టేట్మెంట్ సంబంధిత ఆప్షన్లు అన్నీ సరైనవే అనిపించేలాగా ఉంటాయి, కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్తున్నారు. చూడండి, ఇక్కడే మనం కీ పాయింట్, ఇంగ్లీష్ పరిజ్ఞానం పెంచుకుంటే ఇలాంటి ప్రశ్నలు సులభంగా సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 5 నుంచి 10 వరకు కూడా ప్రశ్నలను వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటితో పాటు డిస్క్రిప్టివ్ టెస్ట్లోనూ ఈ విభాగం ఉంటుంది, చాలా ముఖ్యమైనది. సాధారణంగా ప్రశ్నలు వచ్చే సెంటెన్స్ కంప్లీషన్, పారా జంబుల్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, క్లోజ్ టెస్ట్, ఫిల్లింగ్ ది బ్లాంక్స్, మోడల్ ప్రశ్నలతో పాటు రీడింగ్ కాంప్రహెన్షన్, సినాప్సిస్, యాంటోనియమ్స్ అనేది ఈ ప్రశ్నలు అనేది వీటి మీద ఎక్కువగా ఉంటాయి. గ్రామర్పై పట్టుంటే వీటిని తేలిగ్గా కూడా సాధించవచ్చు. ప్యాసేజీ వేగంగా చదివి అర్థం చేసుకోలేనటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు అనేది సాధించవచ్చు అని చెప్తున్నారు. ఎవరైతే దాన్ని ఈజీగా చదవగలరో వాళ్ళు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఉత్తీర్ణత అనేది పొందే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు డిస్క్రిప్టివ్ టెస్ట్లో లెటర్ ఎస్సే రైటింగ్ ఉంటాయని చెప్తున్నారు. ఏదైనా విషయాన్ని తీసుకొని 150 నుంచి 200 పదాలతో ఎస్సే రాయగలిగేలా చూసుకోవాలని చెప్తున్నారు. ఎక్కువ మంది బ్యాంక్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యేది ఈ విభాగంలోనే అనేది కూడా గుర్తుంచుకొని సాధన చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఏదైతే మీకు ఈ టాపిక్ అనేది ఇప్పుడు చూపిస్తున్నానో దీనికి సంబంధించినటువంటి పూర్తి దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తీసుకొని క్లియర్గా చదువుకునేటువంటి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. సో దాంతోపాటు ప్రీవియస్ మోడల్ పేపర్స్ కూడా ఇవ్వబోతున్నాను. సో చూడండి, జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్, దీనిలో కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ టర్మినాలజీ, స్టాండర్డ్ జీకేల నుంచి ప్రశ్నస్ ఉంటాయి. బ్యాంకింగ్ ఆర్థిక సంబంధాలపై ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. గత 5-6 నెలలకు సంబంధించినటువంటి తాజా పరిణామాలు బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మొదలైనవి, అంతర్జాతీయ సంస్థలు, నీతి ఆయోగ్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్టాక్ మార్కెట్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు అనేది బాగా తెలుసుకోవాలని చెప్తున్నారు. కేవలం ప్రశ్నకు జవాబు అనే రీతిలో కాకుండా విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారా కూడా దీంట్లో ఉత్తీర్ణత అనేది సాధించేందుకు వెసులుబాటు ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాటిని తమ అభిప్రాయాలతో విశ్లేషణాత్మకంగా కనుక తెలుసుకున్నట్లయితే ఇంటర్వ్యూ సమయంలో ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే ఏదైతే ప్రిలిమినరీకి దాదాపుగా 2.5 నెలల సమయం అనేది ఉంది, ఈలోగా మెయిన్స్లోని విభాగాలను కూడా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నారు. తొలిసారిగా బ్యాంకింగ్ పరీక్షలు రాసేవారు టాపిక్స్ నేర్చుకోవడంతో పాటు వివిధ స్థాయిల ప్రశ్నల సాధన అనేది చేయాల్సి ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీటికి సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సూత్రాలు అనేది కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది. సో వాటిని క్లియర్గా చదువుకోండి. పరీక్ష తరహాలో పూర్తి స్థాయి మోడల్ ప్రశ్న పత్రాలను సమయాన్ని నిర్దేశించుకొని రాయాలని చెప్తున్నారు. వీటికి సంబంధించినటువంటి ఏవైతే ప్రికాషన్స్ అనేది తీసుకోవాలని చెప్తున్నారు వాటి గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. గత ప్రశ్న పత్రాలను గమనిస్తే ప్రశ్నలు ఏ విధంగా ఏ స్థాయిలో ఉంటాయనేది
తెలుస్తుంది. రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యామనేది కాకుండా ఎలా ప్రిపేర్ అయ్యామనేది మనం తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఎవరు ఏదైతే ఫస్ట్ టైం అనేది ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఏ ఏ సూత్రాలు అనేది పాటించాలని చెప్పి చెప్పడం జరిగిందో వాటి గురించి కూడా చూద్దాం. సో దీంట్లో ఎవరు ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళకి కొన్ని సూత్రాలు అనేది ఇవ్వడం జరిగింది. సో అన్నీ కూడా నేను చదవటం లేదు, కొన్ని మాత్రమే చదవటం, దాంతో మీకు వీటి పేరు ఒక అవగాహన అనేది వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. తొలిసారి పరీక్ష రాస్తున్నట్లయితే దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పరీక్ష విధానం, సిలబస్, సబ్జెక్టులు, ప్రశ్నల సరళి మొదలైన వాటిపై అవగాహన అనేది పెంచుకోవాలని చెప్తున్నారు. సన్నద్ధకు ఎంత సమయం కేటాయించాలో చూసుకొని ప్రణాళిక అనేది చేసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా అర్థమాటిక్ రీజనింగ్ వాటిలోని ప్రశ్నలకు మీరు సాధన అనేది చేయవలసి ఉంటుందని చెప్తున్నారు. ముందుగా సులభమైన వాటిని ఎంచుకుని తర్వాత కఠినమైన వాటి మీద దృష్టి పెట్టమని చెప్తున్నారు. షార్ట్కట్లు, అంశాలపై పట్టు వచ్చాక వేగంగా చేయడంపై దృష్టి అనేది పెట్టాలి. ఇందుకు సాధ్యమైన అన్ని షార్ట్కట్ పద్ధతులు అనేది ఎంచుకోవాలని చెప్తున్నారు. క్యాలిక్యులేషన్ వేగంగా చేయడానికి స్పీడ్ మేట్స్ పద్ధతులను సాధన అనేది చేయాలని చెప్తున్నారు. వేగంగా చేసేటువంటి పద్ధతులు అనేది పాటించాలని చెప్తున్నారు. సో దాంతోపాటు ఈ ఐబిపిఎస్ పిఓ పరీక్షలో 100 ప్రశ్నలు సాధించడానికి గంట సమయం మాత్రమే ఉంటుంది. సగటున ఒక ప్రశ్న సాధించడానికి అందుబాటులో అనేది ఉంటుంది. 36 సెకండ్లకి ఒక క్వశ్చన్ అనేది మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో వేగంగా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో సాధారణంగా ఎక్కువ మంది అభ్యర్థులు విఫలమయ్యేది ఇంగ్లీష్ విభాగంలోనే. నేను ప్రీవియస్గా కూడా దీనికి సంబంధించి చెప్పాను. పిఓ పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్తో పాటు మెయిన్స్లోని డిస్క్రిప్షన్లోనూ ఇంగ్లీష్ విభాగం ఉంటుంది. దీనిపై గట్టి పట్టు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇందుకు గాను గ్రామర్పై పట్టు సాధించాలి. లెటర్ రైటింగ్, ఎస్ఎస్ఎన్ మీద బాగా సాధన చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. సో దీంతోపాటు ఇంకా కూడా కొన్ని సూత్రాలు అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివే అవకాశం ఉంటుంది. సో మన ఛానల్ ద్వారా కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్, జీకే, క్విజ్ ఇలాంటివన్నీ కూడా అందిస్తూ ఉన్నాము. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మన అఫీషియల్ వెబ్సైట్స్ని ఈమెయిల్ ద్వారా సబ్స్క్రిప్షన్ చేసుకున్నట్లయితే మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తి ఉచితంగా కూడా పొందే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.